సమగ్ర శిక్ష సిద్దిపేట జిల్లా బ్రిడ్జ్ కోర్సు ఆన్లైన్ తరగతులకు స్వాగతం సుస్వాగతం లెవెల్ ఫోర్లో భాగంగా సాంఘిక శాస్త్రంలోని అక్షాంశాలు రేఖాంశాలు గ్రిడ్ వ్యవస్థ గురించి తెలుసుకుందాం సమర్పించువారు మీసా వెంకటేశ్వర్లు జడ్పీహెచ్ఎస్ ముస్త్యాల్ మండల్చర్యాల్ కీలక భావనలు అక్షాంశాలు రేఖాంశాలు గ్రిడ్ వ్యవస్థ మనము చిన్న క్లాసుల నుండే గ్లోబును పరిశీలిస్తూ ఉన్నాము ఈ గ్లోబు మీద ఉండేటువంటి రేఖలను మనం గమనించే ఉంటాము ఉత్తర ధ్రువం నుండి దక్షిణ ధ్రువం వైపుకు పడమర నుంచి తూర్పుకు ఈ రేఖలు మనకు కనబడుతూ ఉంటాయి ఆ రేఖలే అక్షాంశాలు రేఖాంశాలు ఇవన్నీ కూడా ఊహారేఖలే ఇవి నిజమైన రేఖలు కాదు స్క్రీన్ మీద చూసినటువంటి పటంలో భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పుకు గీసినటువంటి ఈ రేఖలను మనము అక్షాంశాలు అంటాము భూగోళం మధ్యలో అడ్డంగా వెళ్ళే వృత్తాన్ని భూమధ్య రేఖగా చెప్తారు ఇది భూమిని రెండు సమభాగాలుగా చేస్తుంది కాబట్టి దీనిని భూమధ్యరేఖ అన్నాము దీనిని సున్నా డిగ్రీ అక్షాంశంగా గుర్తిస్తారు దీనిని జీరో డిగ్రీ అక్షాంశంగా గుర్తిస్తారని తెలుసుకున్నాం కదా ఈ అక్షాంశాలను డిగ్రీలు నిమిషాలు సెకండ్లలో సూచిస్తాం అక్షాంశాలన్నీ కూడా వృత్తాలుగా చెప్తారు ఆంగ్లంలో దీనిని లాటిట్యూడ్ అంటాము అనగా వెడల్పు అని అర్థము ఈ అర్థాన్ని సూచించే లాటిన్ పదమైన లాటిట్యూడో నుంచి వచ్చింది భూమధ్య రేఖకు ఉత్తరాన సున్నా డిగ్రీ నుండి తొంభై డిగ్రీల వరకు అలాగే దక్షిణాన సున్నా డిగ్రీ నుండి తొంభై డిగ్రీల వరకు అక్షాంశాలు ఉంటాయి వాటిని ఉత్తరాన ఉంటే ఉత్తరాక్షాంశాలని దక్షిణాన ఉన్న అక్షాంశాలను దక్షిణ అక్షాంశాలని పిలుస్తాము అన్ని అక్షాంశాలలో పొడవైనది రేఖ మిగిలినవి ధృవాల వైపుకు పోతున్న చిన్నవిగా అవుతుంటాయి ధృవాల వద్ద తొంభై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాలు వృత్తాలుగా కాకుండా బిందువులుగా ఉంటాయి ఈక్వేటర్ అనగా భూమధ్య రేఖకు ఉత్తరాన ఉన్నటువంటి అర్ధగోళాన్ని అని భూమధ్యరేఖకు దక్షిణాన ఉన్నటువంటి అర్ధగోళాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు భూమధ్యరేఖ నుంచి ఉత్తర ధ్రువము వరకు ఉన్నటువంటి దానిని ఆ ప్రాంతాన్ని ఉత్తరార్ధగోళము అలాగే రేఖ నుంచి దక్షిణ ధ్రువం వరకు ఉన్నటువంటి ప్రాంతాన్ని దక్షిణార్ధగోళం అని అంటారు భూమిపై ముఖ్యమైన అక్షాంశాలు ఏడు అక్షాంశాలుగా గుర్తించారు భూమి మధ్య నుండి పోయేటువంటి సున్నా డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖగా గుర్తించాము అలాగే ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్ష్యాంశాన్ని కర్కట రేఖ అని అంటారు అలాగే అరవై ఆరున్నర డిగ్రీల ఉత్తర అక్ష్యాంశాన్ని ఆర్కిటిక్ వలయం అని అంటారు తొంభై డిగ్రీల ఉత్తర అక్ష్యాంశాన్ని ఉత్తర ధృవంగా చెప్తారు అలాగే దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఇరవై మూడున్నర డిగ్రీల దక్షిణ మ మకర రేఖ అంటారు అరవై ఆరున్నర డిగ్రీల దక్షిణ అక్ష్యాంశాన్ని అంటార్కిటిక్ వలయము అని అంటారు అలాగే తొంభై డిగ్రీల దక్షిణ అక్ష్యాంశాన్ని దక్షిణ ధృవంగా చెప్తారు రేఖాంశాలు స్క్రీన్ మీద వచ్చినటువంటి రేఖాంశాల పటాన్ని చూసి మనము తెలుసుకోవచ్చు భూమిపై ఒక ధ్రువం నుండి మరొక ధ్రువం వైపుకు కలుపుతూ గీచినటువంటి నిలువు రేఖలనే మనము రేఖాంశాలు అంటాము ఇవి కూడా ఊహాజనిత రేఖలే ఇవి అర్ధ వృత్తాలు అక్షాంశాల లాగా ఇవి వృత్తాలు కాదు రేఖాంశాన్ని ఆంగ్లంలో లాంగిట్యూడ్ అంటారు ఈ పదానికి అర్థము పొడవు అనే అర్థము ఉన్న లాంగిట్యూడో అనే లాటిన్ పదం నుండి వచ్చింది ప్రతి రేఖాంశము ప్రతి అక్షాంశాన్ని ఖండిస్తుంది ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ నక్షత్రశాల గుండా పోయే రేఖాంశాన్ని సున్నా డిగ్రీ మెరీడియన్ లేదా ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీన్విచ్ మెరీడియన్ అంటారు మొత్తము రేఖాంశాలు మూడు వందలు అరవై ఉంటాయి సున్నా డిగ్రీ అంటే గ్రీన్విచ్ రేఖ నుండి తూర్పు వైపుకు నూట ఎనభై డిగ్రీల రేఖాంశాల వరకు ఉన్న ప్రాంతాన్ని మనము పూర్వార్ధగోళమని లేదా తూర్పు అర్ధగోళమని అంటాము అలాగే గ్రీన్విచ్ రేఖ నుండి పడమర వైపుకు నూట ఎనభై డిగ్రీల వరకు ఉన్నటువంటి రేఖాంశాన్ని పశ్చిమ రేఖాంశాలని ఆ ప్రాంతాన్ని పశ్చిమార్థగోళమని చెప్తాము నూట ఎనభై డిగ్రీల రేఖాంశమును తూర్పు నుండి నూట ఎనభై డిగ్రీల రేఖాంశం పశ్చిమం నుండి ఒకే రేఖాంశంగా పిలుస్తారు అనగా నూట ఎనభై డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని పిలవడం జరుగుతుంది సున్నా డిగ్రీకి సరిగ్గా వ్యతిరేక దిశలో నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని యాంటీ మెరీడియన్గా చెప్తారు గ్రిడ్ వ్యవస్థ పక్కనున్నటువంటి పటాన్ని చూడడం ద్వారా మనము ఈ గ్రిడ్ వ్యవస్థ గురించి అర్థం చేసుకోవచ్చు మనం ఇప్పటి నేర్చుకున్నటువంటి రేఖాంశాలు అక్షాంశాల ద్వారా ఏర్పడేటువంటిదే ఈ గ్రిడ్ వ్యవస్థ నిలువుగా గీచినటువంటి రేఖలను రేఖాంశాలు అంటామని అడ్డంగా గీచినటువంటి రేఖలని అంటామని మనకు తెలుసు ఈ అడ్డగీతలు నిలువు గీతలు ఖండించుకోవడం ద్వారా గ్రిడ్ అనగా ఒక గడి ఏర్పడడం జరుగుతుంది ఈ గల్ల సహాయంతో పటం మీద ఒక ప్రదేశాన్ని గుర్తించగలం దీని గురించిన ఎన్నో వివరాలను తెలుసుకోగలం ఉదాహరణకు ఒక ప్రాంత వేడిని చలిని అక్కడికి వెళ్ళడానికి ఏ దిశగా ప్రయాణం చేయాలి అక్కడ ఎప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుంది అక్కడ ఆ సమయంలో ఆ క్షణంలో ఏ ఎంత సమయం అవుతుంది అని వివరాలన్నీ కూడా మనము దీని ద్వారా తెలుసుకోగలుగుతాము ఇప్పుడు మూల్యాంకనం మూల్యాంకనంలో ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి అక్షాంశాలు రేఖాంశాలు మరియు గ్రిడ్ వ్యవస్థకు సంబంధించినటువంటి వాటి నుండి కొన్ని అంశాలకు సంబంధించి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రశ్నలను పరిశీలించి వీటికి సంబంధించిన జవాబులను గుర్తించగలరు ఈ ప్రశ్నలన్నీ మీ నోట్ పుస్తకాలలో పొందపరుచుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ వీడియో పాఠాన్ని సమర్పించిన వారు మీసా వెంకటేశ్వర్లు జెడ్పీహెచ్ఎస్ ముస్త్యాల మండల్ చేర్యాల